హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన జోడపాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన సబరి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నవ్వుపైన చెప్పలేదు. ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్లో అయితే ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ మన వరలక్ష్మి శరత్ కుమార్ తను బేసికలీ ఒక అనాథ. సో తను గణేష్ వెంకట్రామని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనమాట. బట్ కొన్ని రోజుల తర్వాత గణేష్ వెంకట్రామ్ అనేది తనని మోసం చేసి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళిద్దరికి ఒక పాప అయితే ఉంటుంది. అండ్ తను ముంబై నుంచి వైజాగ్ అయితే వస్తుందన్నమాట, బికాస్ తన పాస్ట్ లైఫ్ అంతా మర్చిపోదని చెప్పి. సో వైజాగ్లో తనకు ఒక కాలేజ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు, తను బేసికలీ లాయర్ అనమాట. ఆ రోల్ ప్లే చేసింది శశాంక్. సో తన హెల్ప్తో తనకు ఒక జాబ్ అయితే వస్తుంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఒక వ్యక్తి చూసుకుంటే కనుక తను బేసికల్ ఒక సైకో. తను తన ఆ కూతురిని తనకి అప్పగించాలని చెప్పి తనైతే వరలక్ష్మి శరత్ కుమార్ వెంటబడుతుంటాడు. అండ్ భర్త కూడా కోర్టులో కేసేస్తాడు, లైక్ ఆ కూతురు నాకే కావాలని చెప్పి. సో ఫైనల్గా తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వరలక్ష్మి ఎలా ఓవర్కమ్ చేసింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ వరలక్ష్మి శరత్ కుమార్ కానీ, గణేష్ వెంకట్రామన్ కానీ, అండ్ శశాంక్ కానీ, అండ్ ఆ చిన్నపిల్ల యాక్ట్ చేసిన అమ్మాయి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ వరలక్ష్మి శరత్ కుమార్ చుట్టూ జరుగుతుంది. తన రోల్కి తనైతే న్యాయం చేసింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే, లైక్ ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ట్విస్ట్లు కూడా కొంచెం బాగానే ఉంటాయి. లైక్ ఇంటర్వెల్ ముందు కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది. లైక్ క్యారెక్టర్ బిల్డింగ్, వరల్డ్ బిల్డింగ్ అంటాం కదా, లైక్ ఈ మూవీ ఎలా ఉండబోదని చెప్పి అది బిల్డప్ చేసిన విధానం బాగానే ఉంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ అయితే బాగుంది. లైక్ ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్, లైక్ ఒక బిడ్డ కోసం ఒక తల్లి పడే తాపత్రి అనమాట. సో ఈ కాన్సెప్ట్ వైజ్ కొంచెం బాగానే ఉంది. బట్ ఈ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ వైజ్ బాగానే ఉంది, బట్ ఏంటంటే లైక్ ఎగ్జిక్యూషన్లో మిస్ అయ్యారు. ఎందుకంటే మనకి చాలా సీన్స్ మనకైతే కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తాయి. అండ్ ట్విస్ట్లు కూడా కొంచెం బాగానే ఉంటాయి, బట్ ఆ ట్విస్ట్లో మనం ఎంజాయ్ చేయడానికి ఒక మూమెంట్ కావాలి కదా, ఆ మూమెంటే సరిగ్గా లేదనమాట. లైక్ మనం చూసుకోవడం కనుక, లైక్ కోవిడ్ తర్వాత అన్ని థ్రిల్లర్సే వచ్చారు, లైక్ సైకలాజికల్ థ్రిల్లర్ కానీ, మిస్టరీ థ్రిల్లర్స్ కానీ, అండ్ హారర్ థ్రిల్లర్ కానీ, అన్ని థ్రిల్లర్సే వస్తున్నారు అనమాట. బట్ నా సినిమా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఒక వెరైటీ ఉండాలి. ఆ వెరైటీ ఈ సినిమాలో మిస్ అయింది అనమాట. మనకి అన్ని ఇంతకుముందు చూసామే అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మూవీ యొక్క రన్ టైం తక్కువే కూడా, బట్ అయినా సరే మనకి కొంచెం లాగ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లైక్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇంకా ఒక మంచి సైకలాజీ థ్రిల్లర్గా అయితే ఎగ్జిక్యూట్ చేయవచ్చు, బట్ రైటింగ్లోనే ప్రాబ్లమ్ ఉందన్నమాట. లైక్ మూవీ అంతా మనకి కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనకి చాలా ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పండి, లైక్ కింద చెప్పండి, లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలన్నప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.